హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి పండక్కి మన ట్రెడిషనల్ వంటకాన్ని హెల్తీగా మిలెట్స్తో చేసేసుకుందాం అది కూడా జొన్నలతో దీనికి నేను వాడుతున్న ఈ తెల్ల జొన్నలు అండి ఈ తెల్ల జొన్నలు హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో మొత్తం క్లియర్గా చూసి చేయండి జొన్నలు ఎంత మంచివో కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఈ జొన్నల్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి నేను ఇక్కడైతే హాఫ్ కేజీ జొన్నలు తీసుకుంటున్నాను అండి ఈ జొన్నలన్నిటినీ కూడా చక్కగా వాష్ చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకోండి అలాగే ఇందులో బెడ్డలు అవి కూడా ఉంటాయి డస్ట్ అది ఉంటుంది పుల్లలు ఉంటాయి అవన్నీ కూడా తీసేసేయండి చక్కగా త్రీ టు ఫోర్ టైమ్స్ అయినా సరే వాష్ చేసుకోండి నీట్గా ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ జొన్నల్లోకి మనం తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి జొన్నలు మునిగేదాకా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా పోయాల్సిన అవసరం లేదు చక్కగా ఈ నీళ్ళన్నీ పోసేసుకుని ఒక ఎయిట్ అవర్స్ అయినా నానతే బాగుంటుందండి చక్కగా నానబెట్టేసుకోండి నైట్ నానబెట్టేసుకొని పొద్దున్న చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా జొన్నలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఇమ్యూనిటీ పెంచుతుంది ఈ జొన్నల్ని పొద్దున్నే నానిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకుని కుక్కర్లోకి పెట్టేసుకుంటున్నాను అండి కావాలంటే ఇలా డైరెక్ట్గా వేసేసుకోండి లేదంటే పెద్ద గిన్నె లోపల పెట్టేసుకొని కుక్కర్లో అందులో వాటర్ పోసుకునైనా కూడా ఉడికించుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఉడికిచ్చేస్తున్నాను ఈ జొన్నలు అన్నింటినీ కూడా వేసేసుకుని ఒక కప్పు జొన్నలకి ఐదు కప్పులు నీళ్ళు చప్పును పోసేసుకోవాలి వన్ ఈస్ టు ఫైవ్ రేషియో వేస్తున్నాను ఎందుకు అనేది తర్వాత తెలుస్తుంది ఖచ్చితంగా చూడండి చక్కగా వేసేసుకున్న తర్వాత ఎస్ మన కొలత ప్రకారం నీళ్లు కూడా పోసేసుకుంటున్నాను ఇందులోకి నీళ్ళన్నీ కూడా పోసేసుకుని ఇందులోకి ముఖ్యంగా మనం కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకుంటున్నామండి ఎందుకంటే గింజ మరీ మెత్తగా అయిపోకుండా పలుకు పలుకుగా చక్కగా విడివిడిగా రావడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఉప్పు కూడా కొద్దిగా వేయడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని ఈ వాటర్లోకి చక్కగా కుక్కర్ పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత దీనికి మనకి ఏడు టు ఎనిమిది విజిల్స్ రావాలండి అది మాత్రం గుర్తుంచుకోండి ఈ లోపు విజిల్స్ వచ్చేలోపు కావాల్సినవి ప్రిపేర్ చేసేసుకుందాం దీనికి కావాల్సిన మిరపకాయలు అలాగే కరివేపాకు ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ మీకు నచ్చింది వేసుకోండి ఈ ఆయిల్లోకి పల్లీలు వేస్తున్నాను పప్పులు కొంచెం ఎక్కువ ఉండే ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువగా వేసుకోండి ఇందులోకి శనగపప్పు కూడా వేసేస్తున్నాను మినప్పప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా చక్కగా వేయించుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం మిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం దీనిలోకి కరిపాకు కూడా వేసేస్తున్నానండి కరేపాకు కూడా వేసుకున్న తర్వాత చిటిపట్లు ఆడుతుంది తర్వాత ఇందులోకి మనం మిగిలినవి కూడా వేసేసుకుందాం ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నా అండి ఒక ఐదారు మీ కారానికి తగినంత మీరు వేసుకోండి ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలి ఈలోపు నిమ్మకాయలు కట్ చేసేసుకుందాము నేను ఇక్కడైతే ఆరు నిమ్మకాయలు తీసుకుంటున్నాను అండి ఎందుకు అనేది క్లియర్గా చూసేయండి చక్కగా ఆరు నిమ్మకాయలని కూడా కట్ చేసేస్తున్నాను పులుపు తక్కువ తినే వాళ్ళైతే కనుక చూసి తీసుకోండి మీ పులుపుకి తగినట్టుగా నేను ఇక్కడైతే ఆరు కాయల రసం అయితే తీసుకుంటున్నాను తాలింపులో పసుపు ఇంగువ వేసుకోవాలి ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని చక్కగా రసం అనేది తీసుకోవాలి జొన్నల్లో మరీ ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంటుందండి అలాగే ఎముకల్ని కూడా చాలా దృఢంగా తయారు చేస్తుంది శరీరానికి కూడా చాలా చలవ ఇందులో పచ్చ జొన్నలు త్వరగా అరగవండి తెల్ల జొన్నలే తీసుకోండి పిల్లలకు కూడా చ బాగా అరుగుతుంది వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తెల్ల జొన్నలే వాడుకోండి ఇవన్నీ కూడా తీసేసుకుని అంతా పిండుకోవాలి ఈ రసంలోకి నేను తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను అండి ఈ నిమ్మకాయ రసానికి సరిపోను మాత్రమే వేస్తున్నాను సాల్ట్ ఇందులో సాల్ట్ వేసేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఈ లోపు మన తాలింపు వేగిపోయి ఉంటుంది ఆ తాలింపు అంతా కూడా వేగిపోయిన తర్వాత మన కుక్కర్ కూడా వచ్చేస్తుంది ఈ లోపు ఆ కుక్కర్ సెవెన్ ఎయిట్ విజిల్స్ వస్తే కనుక మీకు చక్కగా గింజ అనేది కొంచెం మెత్తబడుతుంది ఇప్పుడు ఆ గింజలు అన్నింటినీ కూడా వడపోసేస్తున్నాండి అండి ఇలా వడపోసేసాక వచ్చిన గంజిని మాత్రం పక్కకు పెట్టుకోండి పారేయకండి ఇప్పుడు తాలింపు వేగిపోయింది కదా ఈ తాలింపులోకి మనం తీసుకున్న ఈ ఉడికిపోయిన జొన్న గింజలు అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా తాలింపులో వేసి లైట్గా ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది మర్చిపోకుండా ఈ స్టెప్ మాత్రం ఫాలో అవ్వండి మరీ ఫ్రై చేసేయాల్సిన అవసరం లేదు లైట్గా చెమ్మపోతే సరిపోతుంది చక్కగా ఈ తాలింపులో పసుపు కూడా యాడ్ చేశానండి పసుపు కూడా వేసేసుకున్న తర్వాత ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ మిక్స్ అయిపోతాయి ఇవన్నీ మిక్స్ అయ్యేలోపు మనం ఆల్రెడీ నిమ్మకాయ రసం తీసుకున్నాం కదా అందులో ఉప్పు కూడా యాడ్ చేసి పెట్టేసాము అదంతా కూడా కరిగిపోయి ఉంటుంది చక్కగా ఇవన్నీ కూడా కలిసిన తర్వాత మనం పొయ్య ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసి కలిపేసుకోవాలి అంతే టేస్టీగా జొన్న పులిహా రెడీ అయిపోతుంది ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా గంజి పక్కన పెట్టుకోమని చెప్పాను కదండి ఆ గంజితో టేస్టీగా సూప్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది పిల్లలకి హెల్త్కి చాలా మంచిది మరి అది ఎలా చేసుకోవాలో మీకు కానీ తెలియాలి అంటే ఫుల్ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో పోస్ట్ చేస్తాను అది కూడా చెక్ చేసేయండి ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ టేస్ట్కి అయితే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది పిల్లలకి స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు అలాగే పులిహార రెగ్యులర్గా అన్నంతో కాకుండా షుగర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా అన్నం తీసుకోలేరు కాబట్టి ఇలా జొన్నలతో చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా చక్కగా పులిహారని తినగలుగుతారు చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే జొన్నలు మరీ మెత్తగా అయిపోవండి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మీకు ఇంకా ఎక్కువగా మెత్తదనం కావాలి అనుకుంటే ఎక్కువ విజిల్స్ రానివ్వండి అప్పుడు చక్కగా మెత్తబడిపోతుంది జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది రక్తహీనతను కూడా తగ్గిస్తుంది అలాగే స్ట్రెస్ అది కూడా పోవడానికి చాలా హెల్ప్ అవుతాయి మిలెట్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఉన్నాయి అవి కూడా చెక్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి